praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రెజ్లాడండి. ఆల్ఫా ఒమేగా అని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ మూడో శుక్రవార దినమున ఈ రీతిగా నేను సన్నిధిలో ప్రార్థించి నేను స్తుతించి
నీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, 2020 అంతా మీరు కాచి కాపాడి ఈ చివరి నెలలో తండ్రి ప్రభా, ఈ చివరి శుక్రవార దినమున నీ సన్నిధిలో ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యంలో వెళ్ళబోతుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి నీ గొప్ప వాగ్దానమును మా జీవితంలో మా పట్ల నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యానం నిమిత్తమై హోషియా గ్రంథము 11:10 మనం చదువుకుందాం. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడుగాను గాని మనుషులను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపించను, ఆమేన్. ఇక్కడ కీర్తన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధ దేవుడుగా ఈ లోకంలో ఉన్నాడని మనందరికీ తెలిసి ఉన్నదని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. నేను పరిశుద్ధ దేవుడను కానీ నేను మనిషిని కాను, నేను దహించునంతగా మీ మీద నేను కోపపడను అని దేవుడి దినము మనతో వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఎంతగానో కోపించినట్లుగా ఆయనను వాత్సల్యత వారి మీద చూపుతూ నడిపిస్తూ వారికి చేసిన వాగ్దాన దేశమును నడిపించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మన జీవితంలో కూడా ప్రభు మన పక్షముగా ఉండి అనేక రీతిలుగా మనకు సహాయం చేస్తూ ఆయన కోపించుచునే ఆయన వాత్సల్యతను మన ఎడల చూపుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని లేఖన భాగంలో చూసినట్లయితే హోషియా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు తన బిడ్డల మీద ఎంతగానో కోపిస్తూ ఆయనను వారి ఎడల కృప చూపుతున్నట్లుగా ఈ వాగ్దానాన్ని బట్టి మనం తెలుసుకొని చున్నాము. ఆయన పరిశుద్ధ దేవుడు యెషయా గ్రంథంలో యెషయా తెలియపరుస్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధ దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసింపదగిన దేవుడు, ఆయనను వినయము గల వారి ఎడలను దీన మనస్సు గల వారి ఎడలను ఆయన నివాసము చేస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా మరి పద్మాసు దీపంలో యోహాను దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఆయన యొక్క ప్రతిబింబాన్ని తెలియపరుస్తున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు, పరిశుద్ధ దేవునిగా మానక కొనియాడబడుచున్న మన దేవుని మనం కలిగి ఉన్నామని ఈ దినమున నేను తెలియపరుస్తున్నాను. హోషియా జీవితంలో మనం చూసినట్లయితే ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ఎరిగి ఆయన మార్గంలో నడిచి అయినా తప్పిపోయిన వారి ఎడల దేవుడు వారి పట్ల కృప చూపుతానని చెప్పి ఈ అధ్యాయంలో తెలియపరుస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తు ఆయన అంటున్నాడు కదా, నీ మధ్య నేను పరిశుద్ధ దేవునిగా ఉన్నాను, పరిశుద్ధ దేవుడును నిన్ను సర్వశక్తి కలిగిన దేవుడును భూమి ఆకాశమును కలగచేసిన నేను దేవుడినై ఉన్నాను కానీ నేను మనిషిని కాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తు. అందుకనే యోహాన్ సువార్తలో యోహాన్ అంటున్నాడు కదా, ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా ఈ లోకములో పంపబడినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. నీ నా జీవితంలో బాగు చేయటను కొరకు, నీ నా జీవితమును మరి సరిచేయబడుటకు, నీ నా జీవితమును పరలోక రాజ్యంలో చేర్చబడుటకు, అంతేకాకుండా మన జీవితంలో మనం చేసిన పాపములు ఒప్పితములు మనం తుడిచిపెట్టుటకే దేవుడి లోకానికి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నా. ఆయన పరిశుద్ధ దేవుడుగా ఉన్నాడు, మానవ రూపముగా ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరి లోకంలో నశించిపోకూడదని, ఎవరి లోకంలో నశించిపోయి నిత్య నరకాగ్నికి పాత్రులు కాకూడదనే దేవుడు తన అద్వితీయ కుమారుడిగా ఈ లోకమునకు పంపబడినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధ దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేనని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి ఎంతగానో ఆయాస పెట్టినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎంతగానో దుఃఖపెట్టారు, దేవుని కార్యాలు రుచి చూచి దేవుని ఎరిగి ఎరగనట్లుగా వారు జీవించినప్పుడు, దేవుని యొక్క కోపాగ్నికి వారు తవారి ఎంతగానో ఉగ్రులైనప్పుడు దేవుడు వారి ఎడల కటాక్షము చూపుతూ కృప చూపుతూ వారిని కనికరించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. కింద లైన్లో మనం చూసినట్లయితేనండి, నేను మిమ్మల్ని దహించునంతగా, మిమ్మల్ని నాశనము చేసేంతగా నేను మిమ్మల్ని కోపించను, మీ ఎడల నేను కోపము రాదని దేవుని లేఖన భాగంలో తెలియ
తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే, విలాప వాక్యాలు 3:22 మనం చూచినట్లయితే, దేవుడు అంటున్నాడు కదా, నీ ఎడతెగక నా కృప మీ మీద నిలిచి ఉన్నది, కాబట్టే మీరు ఇంకనూ నిర్మూలము కాకున్న వారని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని వాగ్దానం చేస్తున్నాడు, అయ్యా నేను పరిశుద్ధ దేవుడును కానీ మనిషిని కాను, మిమ్మల్ని దహించునంతగా నేను మిమ్మల్ని కోపించను, మీ ఎడలనే కనికరము చూపుతానని దేవుని వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా హోషియా గ్రంథము 10వ అధ్యాయములో మనం 12వ వచనంలో చూసినట్లయితే, నీతి అనే వర్షాన్ని మన మీద కుమ్మరించి మునుపు ఎన్నడు దున్నని బీడు భూములను ఆయన దున్నింప చేస్తాడని దేవుని లేఖన భాగంలో మనం చూసినట్లయితే, హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి అనే వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తాను, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నింప చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధ దేవునిగా తను తాను కనపరుచుకుంటున్నాడు. అంతేకాకుండా కోపించుచు వాత్సల్యత మీ ఎడల నేను చూపుతానని తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా దేవుని వాగ్దానం అంటున్నాడు, అయ్యా నీతి అనే వర్షము, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన నీతి ఉన్నతమైనది, ఆయన నీతి కలిగిన బిడలగా ఆయన రక్తము ద్వారా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములను మీ ఎడల నేను దున్నింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడిగా ఈ లోకానికి పంపబడ్డాడు. పరిశుద్ధ దేవునిగా ఈ లోకానికి పంపబడి మన కొరకు ఆయన చనిపోయినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన కోపించుచునే వాత్సల్యతను మన ఎడల చూపే దేవుడు అంటండి. ఎంత ఘోర పాపి అయినా, ఎవరైనా సరే, ఎంత నేరము చేసినా, ఎటువంటి వారైనా కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన క్షమించే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. దహన బలు కోరట్లేదైనా, మరి బలులు అర్పించడానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ ఒక పాపి విరిగి నలిగిన హృదయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే అదే బలిగా దేవుని సన్నిధిలో చేర్చబడి వారి ఎడల కృప చూపుతానన్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆయన దహించునంతగా, అంటే నాశనము చేసే అంతగా ఆయన కోపాన్ని మన ఎడల చూపను అని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే, దేవుణ్ణి వారిని బాధ పెట్టినప్పుడు, దేవుణ్ణి వారు ఆయాసపరిచినప్పుడు, వారు దేవుణ్ణి ఎంతగానో దుఃఖ పెట్టినప్పుడు మోషేత అంటున్నాడు కదా, ప్రభు అయ్యా ఇదిగో నేను మీతో రాను, నా దూతను పంపిస్తానంటే మోషే అంటున్నాడు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీవు నాతో రా, నువ్వు వస్తేనే నేను కదులుతాను, నీ వస్తేనే నేను నీ ప్రజలను నడిపించగలను, ఆ సామర్థ్యత నాకు కలిగి ఉన్నదని చెప్పి మోషే దేవుని సన్నిధిలో బతిమలాడినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతగా దేవుని సన్నిధిలో అతను తగ్గించుకొని తన ప్రజల కొరకు, తన జనాంగమును కొరకు అతను ప్రార్థించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన అంటున్నాడు కదా, అయ్యా నేను పరిశుద్ధ దేవుడను, నీ ఎడల కృప చూపే దేవుడను, ఒక మానవుని కాదు, లేదంటే ఒక ప్రతీకారము తీర్చుకున్నటకు, మిమ్మల్ని ద్వేషించుటకు నేను మానవుని కాదు, కానీ నేను పరిశుద్ధ దేవునిగా ఉన్నాను, సమస్తము నా మూలము కలిగింది, నేను లేకుండా ఏది కలగలేదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు కదా, నిత్యమైన కృపతో, యెషయా గ్రంథము 54:8 మనం చూసినట్లయితే, నిత్యమైన కృప, ఈ దహించునంతగా కోపింపబడిన దేవుడు మన ఎడల కృప చూపుతున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయన కోపించుచునే వాత్సల్యతను నూతనముగా మన ఎడల పుట్టించే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మానవునిగా ఉన్న వ్యక్తి ఏ మనిషిని ఎవరును ఏ పరిస్థితిలో క్షమించలేము, కానీ దేవుడు అంటున్నాడు కదా, కోపించుచునే మీ అత్సలు ఈ వేళ నేను వాత్సల్యతను చూపుతానంటున్నాడు. అంతేకాకుండా నిత్యమైన వాత్సల్యత అంటండి, నిత్యమైన కృప మీ ఎడల నేను చూపుతున్నానని దేవుని వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా యోవేలు గ్రంథంలో కానీ విలాపవాక్యాలు కానీ ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, వాత్సల్యత మీ ఎడల నేను చూపుతున్నాను. యెషయా గ్రంథంలో ఒక వాక్యం తెలియజేస్తుంది కదా, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తిరిలా నా కృప నిన్ను విడిచిపోదు, నేను దహించినంతగా మిమ్మల్ని నేను నాశనము చేయను, మరిలే నా యొద్దకు రావాలనే నేను ఇష్టపడుతున్నాను కదా, నేను కోరుకుంటున్నాను కదా అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దేవుని లేఖన భాగంలో మనం చూసినట్లయితేనే ఆయన కృప ఎడతెగక మన మీద నిలిచి ఉన్నదని దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాము. ఆయన కనికరము కలిగిన దేవుడు, దహించునంతగా ఆయన కోపించే దేవుడు కాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తూ, మానవుడు తప్పిపోడినప్పుడు దేవుడు కఠినంగా శిక్షిస్తాడే కానీ వారిని మరణానికి అప్పగించునని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాము. హోషియా గ్రంథంలో, హోషియా జీవితంలో మరి దేవుడు ఆ ప్రవక్తగా దేశంలోకి నిలబెట్టుకొని వారి దేవుని ఎడల ఏ విధంగా ఆయాసకరముగా వారు జీవించినప్పుడు దేవుని విడిచిపెట్టడమే
వ్యభిచారం అన్నట్లుగా హోషియా ద్వారా మనము చూస్తున్నాం. ఆ హోషియా ద్వారా దేవుడు వారి పట్ల మాట్లాడుతున్న మాటలు ఎఫ్రాయిముల గురించి కానీ ఇస్రాయేల్ ప్రజల గురించి కానీ వారి పట్ల దేవుడు మాట్లాడుతున్న మాటనంటే ఆయన పశ్చాత్తాపడతాడని చెప్పి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ తర్వాత దేవుడు ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే హోషియా ద్వారా అన్ని సెలవిచ్చిన తరువాత తెలియపరిచిన తర్వాత ఎఫ్రాయిము నిన్ను నేను ఎలా మర్చిపోతాను, ఇస్రాయేలు నిన్ను నేను ఎలా విడిచిపెడతానని చెప్పి ప్రభువే పశ్చాత్తాపడి వారి ఎడల కనికరము చూపినట్లుగా ఈ అధ్యాయం ద్వారా మనము చూస్తున్నామండి. ప్రభు కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడని, ఆయన కోపించుచునే ఆయన వాత్సల్యత చూపే దేవుడని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎంత ఘోర పాపి అయినా ఎవరైనా కూడా ప్రభు వైపు తిరగాలనే ఆయన ఇష్టపడుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుచును. అందుకే అంటాడు కదా, మీ మధ్య నేను పరిశుద్ధ దేవుడుగా ఉన్నాను, మానవుని కాదు, దహించునంతగా ఒక మనిషి ప్రతీకారము తీర్చుకునేంత రీతిగా మీ ఎడల నేను కఠినముగా నేను ఉండను, మీ ఎడల నేను కోపించను, కానీ మీ ఎడల నేను కృప చూపుతానని చెప్పి కృపను గూర్చిన మాటను ఈ అధ్యాయంలో చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, యెర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుతానని వాగ్దానం చేసిన దేవుడు నీ నా జీవితంలో కూడా ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే, ఆయన దగ్గర పాదాలు పట్టుకుని బ్రతిమలాడినట్లయితే, ఆయన పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు, పాపాన్ని పాపిని ప్రేమించి పాపాన్ని కొట్టివేయటకే ప్రభువారి లోకంలో వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్నామండి. దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను అంటున్నాడు, మీ మధ్య పరిశుద్ధ దేవుడును గాని మనిషిని కాదు, మిమ్మల్ని దహించునంతగా నేను కోపించనని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మరి మొదటి అధ్యాయంలో యెహోషియా గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మనిషిని తోడుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని తోడుకొని వచ్చాను, స్నేహ బంధము చేత నేను మిమ్మల్ని ఆకర్షించుకున్నానని ప్రభువే వారిని గురించి సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఒక పాపి రక్షణ పొందాలన్నా, ఒక మనిషి దేవుని వైపు తిరగాలన్నా అది దేవుని కృపై ఉన్నదని ఈ అధ్యాయంలో మనము చూస్తున్నాం. దేవుని కనికరమై ఉన్నదని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన నిత్యమైన కృప ద్వారా, ఆయన నిత్యమైన వాత్సల ద్వారా ఎడతెగక మన మీద కృప చూపుతున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్న ఈ హోషియా గ్రంథముల ద్వారా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు, నీ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నానంటే అది నీ జీవితంలో నేను నెరవేర్చుటకు సమర్థుడనని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, ఎంత బలహీనతనైనా మనం అనుకుంటాం కదా మనము కాబట్టి జయించగలిగామని చెప్పి మనం అతిశయిస్తాము. కానీ దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని కృప నీ మీద నా మీద కూడా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ మీద ఉన్నది కాబట్టే వారి జీవితంలో ప్రతి పరిస్థితిని జయించుటకు ప్రభువే వారి ఎడల కృప చూపుతున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడని. ఆయన కృప పొందుకునే వారిగా మనం ఉండాలి. దావీదు దేవుని కృపను పొందుకున్నాడు, వాక్య గ్రంథంలో కూడా ప్రతి వారు కూడా దేవుని కృప పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎంతో బాధ, మరణకరమైన పరిస్థితులు వచ్చినా, తన జీవితంలో ఎన్నో ఉపద్రవములు, అలల చేత కొట్టబడిన, ఎంతగానో ఖైదీగా ఉన్నా కూడా దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నాడు కదా. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినప్పుడు, తనకున్న బలహీనతను బట్టి మొర్ర పెట్టినప్పుడు ప్రభు అంటున్న మాట, నా కృప నీకు చాలును. మన జీవితంలో మనం బ్రతుకుటానికి, మన జయ కలిగిన జీవితం జయించుటకు, మనము విజయవంతముగా జీవించుటకు ఆయన కృప మన మీద నిలిచి ఉంటే చాలండి, ఏ పరిస్థితినైనా జయించగలమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన కృప మనకు చాలును అని దేవుని లేఖన భాగంలో, ప్రతి దినము మనం లేచిన వెంటే ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు మనం వేడుకుంటామో, ఆయన కనికరము కొరకు మనం వేడుకుంటామో, ఆయన మన ఎడల కృప చూపే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. హోషియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన కోపించుచునే వాత్సల్యత కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపి అయినా, ఎటువంటి వారైనా కూడా దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినట్లయితే, వారు దేవుని తట్టు తిరిగినట్లయితే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే వారి పాపములు క్షమించి వారి ఎడల కృప చూపుతానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దేవుడు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎన్నో రీతిలుగా వారి ఎడల కృప చూపుతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఫలించే చెట్టుగా, సరళమైన వృక్షము కలిగిన చెట్టు ఎట్టుగా నేను మీతో ఉన్నాను, ఫలించే వారికి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే
ఒక పాపి రక్షణ పొంది తన పాపములు మానుకొని దేవుని ఎడల తిరిగినట్లయితే దేవుడు వారి ఎడల కటాక్షము చూపుతున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా విలాప వాక్యంలో మనం చూసినట్లయితే అదే రీతిగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వాత్సల్యత మీ ఎడల నేను కృప చూపుతున్నాను అంటున్నాడు. అంతేకాకుండా యోవేలు గ్రంథంలో అంటున్నాడు కదా, నేను కరుణకరము కలిగిన దేవుడును కృపా వాత్సల్యత కలిగిన దేవుడును నేను చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడునని దేవుడు తన్ను తాను దేవుని ప్రజలకు ప్రత్యక్షపరచుకుంటున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మన జీవితంలో దేవుని కృప పొందుకునే వారిగా మనం ఉండాలి, దేవుని దయ పొందుకునే వారిగా ఉండాలి. ఆయన దహించినంత కోపముగా ఆయన కోపాన్ని రగిలే బిడ్డలుగా మనం ఎంత మాత్రము మనకున్న విధేతను బట్టి, మన మాటను బట్టి, గర్వపు మాటల బట్టి, ఆలోచన బట్టి ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమింపకుండా ఆయన ఎడల కోపానికి తాళకుండా ఆయన కృపను పొందుకునే వారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధిలో దేవుడు ఎంత ప్రేమమయుడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ప్రేమించబట్టే అద్వితీయ కుమారుడుగా పరిశుద్ధ దేవుడుగా పరిశుద్ధ కుమారుడుగా ఈ లోకములో పంపబడి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన రాజ్య సువార్తను ప్రకటించి నీ నా జీవితంలో బాగు చేయటానికి కొరకే, నీ నా జీవితంలో నిత్య రాజ్యానికి వారసులు ఒకటకే రిక్తునిగా అయినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి ఆయన ప్రేమను మనము గుర్తించాలి, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎందుకు లోకములకి పంపబడ్డాడు, ఎంతగానో 25వ తారీఖున అంటే ఎంతగానో మనము దేవుని సన్నిధిలో మరి దేవుని బట్టి మన లోకానికి లోక రక్షకుడిగా పుట్టినందుకు మనం ప్రభువుని ఎంతో గణపరుస్తూ ఉంటాం. లేదా అసలు ఉద్దేశం ఏంటి, ప్రభు యొక్క ఆలోచన ఏంటి, నీ నా జీవితంలో ఏ ఆలోచన ప్రభు కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశమును కలిగి ఉన్నాడన్న గ్రహింపును మనం కలిగినట్లయితే నశించిపోతున్న వారి కొరకు, మన ఇంటి వారి కొరకు మనం ప్రార్థిస్తామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సంవత్సరాలు జరుపుకుంటున్నాం, ప్రతి సంవత్సరము దేవుడు పుడుతున్నాడు, శ్రమ దినాల్లో శ్రమలు జరుగుతున్నాయి, ఉపవాసాలు చేస్తున్నాం, మళ్ళా సిలువ వేస్తున్నాం, మరలా డిసెంబర్ నెలకి మరలా క్రీస్తుని జన్మిస్తున్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చదువుకొని మరి దేవుని ఎంతగానో గణపరుస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడి లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే ఎవరు నశించిపోవటం మనకి ఇష్టము లేదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కుటుంబం జీవితంలో మీ కుటుంబం అంతా దేవుని సన్నిధి రక్షింపబడి ఉన్నారా, మీ బిడ్డలు రక్షింపబడి ఉన్నారా, రక్షింపబడిన వారైతే యెహోషువ లాగా దేవుని సన్నిధిలో స్తుతించండి, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామని మనం దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. రక్షింపబడకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నీ నిజమైన రక్షకుడిగా, నువ్వు నీ బిడ్డలందరూ నీ కుటుంబం అందరూ నీ యజమాని రక్షణ పొందినప్పుడు లోక రక్షకుడు నిజముగా వారి హృదయాల్లో ఉదయిస్తాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. దేవుని యొక్క ఉద్దేశము ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు, ఎవరు మరణిస్తానికి ఇష్టము లేదు, ఎవరు పాపములో కొట్టుమిట్టడానికి ఇష్టము లేదు, విడుదల పొందటానికే, ఓ జయము పొందటానికే వారి పరిస్థితుల నుండి విడుదల పొంది వారి నమ్మకముగా దేవుని సన్నిధిలో సాగి నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలనే దేవుడి యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 3:16 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి, లోకమును ప్రేమించాడు, లోకముగా ప్రేమించబట్టే నిన్ను నన్ను సృజించి లోకములో జీవింపచేసి దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుడు మనకి భారమును పెట్టి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం, నూతనమైన ఆశీర్వాదాలు మనం పొందకపోతున్నాం, నూతనమైన వాగ్దానాలు మనం పొందుకోబోతున్నాం. ఈ సంవత్సరం వాగ్దానం నీ జీవితంలో, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసావు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఎన్నిసార్లు దేవుని స్తుతించావని మనం పరిశీలన చేసుకోలేని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. ఆ వాగ్దానాన్ని మనం పట్టి ప్రార్థన చేసి వాగ్దానాన్ని పొందుకున్నట్లయితే అది మన జీవితంలో నెరవేర్చినట్లయితే మన బ్రతుకు కాలం అంతా దేవుని స్తుతించవలసి ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. 2020వ సంవత్సరము ఎంతో భయంకరమైన సంవత్సరముగా మనం అనుభవిస్తున్నాం, ఎంతో మంది భయంకరమైన తెగులు వ్యాధి రోగము ద్వారా కొట్టుమిట్టాడు. మనం సజీవులుగా ఉన్నామంటే కేవలము దేవుని కృపై ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇంత కృపిచ్చిన దేవుడు, ఇంత నీ జీవితం ఇంత సహాయం చేసిన తన అంబుల పొదిలో దాచిన దేవుడు, రెక్కల మీద మోసిన దేవుడు, రెక్కల చాటు కింద దాచిన దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. చాలా మంది జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు నాకు ఏ మేలు చేశాడు, ఏ కార్యం చేశాడని చెప్పి మన అనేక సార్లు ప్రభువునే ప్రశ్నిస్తూ ఉంటాం. యోబంటున్నాడు ఆయన ప్రశ్నించే అధికారము మనకు లేదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి.
అంతేకాకుండా మన జీవితంలో కూడా ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుని స్తుతించాలి. నిజముగా ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి ఈ నెల చివరి నెలలో ఈ దినం వరకు మనం సజీవులుగా ఉన్నాం. 2021 సంవత్సరంలో కొన్ని దినాలలో మనం ప్రవేశించబోతున్నాం. నూతనమైన ఆశీర్వాదాలు మనకు కావాలి, నూతనమైన దీవెనలు మనకు కావాలి. ఈ లోక స్వామాన స్వభావం అటువంటి ఆశీర్వాదం కోరుకుంటాం, కానీ అసలైన దేవుని కృప ఏంటంటే దేవుని సన్నిధి మనం నమ్మకముగా మనం జీవించాలి. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశము కలిగి ఆ ఉద్దేశం నెరవేర్చే బిడలుగా మనం ఉండాలి. మనం సంపూర్ణంగా సమర్పించుకునే బిడలుగా ఉండాలి. ఆయన ఒక చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమై ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అటువంటి భారము కలిగి ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషించే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. దేవుడి లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే ఎవ్వరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందరూ రక్షణ పొంది మారు మనస్సు పొంది ఆయనతో పాటు ఉండాలని ఆయన ఒక ఉద్దేశం అయి ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అద్వితీయ కుమారుడుగా ఏకైక కుమారుడుగా ఈ లోకములోనికి పంపబడ్డాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మనం గ్రహించిన వారిగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించిన వారిగా ఉండాలి. అనేకుల రక్షణార్థమై ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవ్వరూ నశించిపోకూడదు. క్రైస్తవులన్న ప్రతి వారు కూడా వారి కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించాలి. సేవకులు సంఘము కొరకు ప్రార్థిస్తారు. కుటుంబము యజమానుల కొరకు, మరి భార్యల కొరకు, బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు మనం ప్రార్థించవలసి ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ అధ్యాయము ద్వారా ఈ హోషియా గ్రంథములో మనం చూసినట్లయితే ఆయన కృప మన మీద చూపుతున్నాడని హోషియా తెలియపరుస్తున్నాడండి. ఆయన కృప మన మీద చూపుతున్నాడు, ఆయన దయ మన మీద చూపుతున్నాడు, ఆయన వాత్సల్యతను మన మీద చూపుతున్నాడు. కాబట్టి మనం ఇంకను నిర్మూలము కాకున్న వారమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఎన్ని కష్టములు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాటే వారు ఎవ్వరూ లేరని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఆయన కోపించుచునే మరి హోషియా గ్రంథంలో తన ప్రజల మీద ఎంతగానో కోపము ప్రభువుకు పుట్టింది, అయినా కూడా దేవుడు వారి ఎడల కృప చూపుతున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఎందుకు ఆరాధించాలంటే ఆయన ప్రేమ మన మీద ఎడతెగక నిలిచి ఉన్నది. నిజముగా ఆయన ప్రేమ ఉన్నది కాబట్టే ఈ దినము మనం సజీవులుగా ఉన్నాము అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే నీ కుటుంబంలో రక్షణ ఉన్నప్పుడే, నీ కుటుంబం అంతా రక్షింపబడినప్పుడే, నీ కుటుంబం అంతా దేవుళ్ళు సాగుతున్నప్పుడే, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉన్నప్పుడే, నీ కుటుంబం అంతా బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో క్రమముగా ఆయన విడవకుండా ఆయన మార్గంలో నడిచినప్పుడే ప్రతి కుటుంబంలో క్రిస్మస్ అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి క్రీస్తును ఆరాధించేవారుగా, కుటుంబ సమేతముగా, కుటుంబం అంతా ఆరాధించే బిడలుగా దేవుని సన్నిధిలో మనము కనబడాలి. మరి ఆ దినాల్లో మనం చూసినట్టయితే కొండల మీద మందిరాలు ఉండేవి, ఆ కొండలెక్కి దేవుని ఆరాధించేవారిగా వెళ్ళినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. సమాజముగా కూడి దేవుని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాం. కుటుంబం అంతా రక్షణ భాగ్యము కలిగి రక్షింపబడి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించడమే ప్రతి బిడకు నిజమైన క్రిస్మస్ అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మనం చూసినట్లయితే క్రిస్మస్ అని చెప్పి మనం సంతోషంగా గడుపుతున్నాం. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఒక పాపి రక్షణ పొందినప్పుడే పరలోకములో నిజమైన క్రిస్మస్ అని తెలియపరుస్తూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమ మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. హోషియా గ్రంథము ద్వారా, హోషియా జీవితము ద్వారా, మీరు తెలియపరిచిన మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నువ్వు పరిశుద్ధ దేవుడువు, మనిషివి కాదని, కానీ లోకానికి మనిషి రూపముగా వచ్చి మా కొరకు అయ్యా రిక్తునిగా జీవించావని, మా కొరకు మరణించావని, నీ అమూల్యమైన రక్తాన్ని కార్చావని నీ వాక్యంలో మేము చదివి ఉన్నాం ప్రభువా. దహించునంతగా కోపము మీ మీద మా మీద లేదని, మీరు కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడువని నీ లేఖన భాగంలో మేము చదివి ఉన్నాం ప్రభువా. అదే రీతిగా నీతి అనే వర్షాన్ని మా మీద కుమ్మరించే దేవుడిని, స్నేహబంధముతో ఇస్రాయేల్ ప్రజలు నడిపించిన రీతిగా మమ్మల్ని కూడా మీరు బంధించి ఆకర్షించారని మేము నమ్ముతున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మరోబా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ అద్భుతమైన కృపను వారి ఎడలా చూపండి. నిజమైన క్రిస్మస్ వారి కుటుంబం అంతా రక్షణ పొంది క్రీస్తు ఎందుకు జన్మించాడంటే ఎవరు నశించిపోవటము అయా ఇష్టము లేదని అందరినీ వెతికి
రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చారన్న గ్రహింపు జ్ఞానము ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డ నామకార్థ స్థితిలో ఉండడానికి వీల్లేదు. నిజమైన క్రిస్మస్ నిజముగా నిన్ను ఆరాధించుటకు, అయ్యా కుటుంబం అంతా ఆరాధించుటకు, వారందరూ రక్షింపబడుటకు, రక్షణ లేని వారు రక్షింపబడుటకు, అటువంటి భారము సేవకులతో కూడా వారికి కూడా పరిచర్యలు సాగుటకు నీ కృపణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బలహీన బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. రోగులస్తులను ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను కట్టండి, జీవితాలను బాగు చేయండి, యవనస్తులు మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ సంవత్సర చివరి దినాలలో మేమున్నాం. ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ టీవీ స్పాన్సర్ని ప్రభా, కార్యక్రమం స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయభాని ప్రకాష్ గారు, వారి కుటుంబాన్ని వారి యాజమాన్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో మీరు నింపి సహాయం చేయండి. నీ చిత్తమైతే 2021 సంవత్సరంలో మొదటి శుక్రవారము దినమున నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించే కృపను మాకందరికీ దయచేసి నీ నూతనమైన దీవులతో మరి నింపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే దేవుని సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.